హాయ్ హలో అండి. చిన్నప్పటి నుంచి నాకు ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని బాగా కల. ఆర్మీ ఆఫీసర్ అయ్యి దేశానికి సేవ చేయాలని చిన్నప్పుడు అందరూ చూసి నీకెవడో ఆర్మీ ఆఫీసర్ ఇస్తాడు, నీకెవడో ఆర్మీ ఆఫీసర్ అలా అంటున్నారు. అప్పుడు అనుకున్నా ఎలా అయినా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని. ఫస్ట్ సెలక్షన్స్కి వెళ్ళా. సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎంత దారుణంగా చూసా తెలుసా, ఆ సిచ్యువేషన్ చూడండి ఎలా ఉందో. అందరూ లైన్లో నిల్చున్నారు, లాస్ట్లో నిల్చున్నాడు. భయ్యా ఇక్కడ ఆర్మీ సెలక్షన్స్ అవుతున్నాయా? అబ్బే లేదు భయ్యా, ఎలక్షన్లు అవుతున్నాయి. అగో అక్కడ బీరు బిర్యానీ ఇస్తున్నారంటే వెళ్ళి తీసుకో. అగో అక్కడ బీరు బిర్యానీ ఇస్తున్నారంటే వెళ్ళి తీసుకో. భలే వాడివి భయ్యా, ఇంతమంది లైన్లో నిల్చున్నాం, సెలక్షన్స్ కాకపోతే మరి దేనికి? ఎందుకు భయ్యా అంత ఫ్రస్ట్రేషన్ అవుతావు? తెలియక అడిగా తెలియ కడుతున్నావు ఏంటి భయ్యా? 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఈసారి కానీ అవ్వలేదు అనుకో పెళ్ళి అవుతా నాకు. ఓ అదా ఫ్రస్ట్రేషన్. సరే భయ్యా ముందు నిల్చో. వెనకాల నిల్చున్నాను అండి. అడలే వెనక్కి తిరిగాడు. అవును నేనంటే సెలక్షన్స్కి వచ్చా, నువ్వు దేనికి వచ్చా? నువ్వు సెలక్షన్స్కి వస్తే నేను స్నానం చేయడానికి వస్తానా? నేను సెలక్షన్స్కే వచ్చా భయ్యా? అంటే జోక్ భయ్యా, అంత జోకే ఉందిరా? నువ్వు సెలక్షన్స్కి వచ్చావా? ఏం రాకూడదా? అది కాదు భయ్యా, ఈ బాడీ వేసుకుని హాస్పిటల్ వార్డుగా వెళ్ళాలి, కానీ ఆర్మీ బోర్డుకి ఎలా వస్తావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు భయ్యా, బాడీ లేకపోవచ్చు. అంటే టన్నులు టన్నులు ఉంది తీసుకున్నావు భయ్యా, నీ బాడీ మీద కేజీ కనలేదు, ఇంకా టన్నులు టన్నులు అంట, ఎక్కడి నుంచి తెస్తావు భయ్యా? నా పరువు తీకు భయ్యా, లైన్లో నిలబడి భయ్యా. లైన్లో నిల్చానండి. చెకింగ్ ఆఫీసర్ అక్కడ ఉన్నాడు, దగ్గరికి వెళ్ళా. చెకింగ్ ఆఫీసర్ అలా చూశాడు. ఒరే ఇందాక చెప్పాను కాఫీ టీ అమ్మని, తేకుండా వచ్చి లైన్లో నిలబడ్డావా? వెళ్ళి కాఫీ టీ తెచ్చావు. కాఫీ టీ తేడం ఏంటి సార్? నేను సెలక్షన్స్కి వచ్చా. అబ్బా ఏదో ఫ్యాషన్ షోకి వచ్చానని ఈజీగా చెప్పవరా, సెలక్షన్స్కి వచ్చానని. ఎటకాడవద్దు సార్, బాడీ చూడండి సార్, ముందు బాడీ చెక్ చేయండి. ఏం చూస్తున్నా సార్? బాడీ అన్నా కదా ఎక్కడుందని చూస్తున్నా సార్. టేప్ పెట్టండి సార్, తెలుస్తుంది టేప్ పెట్టాలా? అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినా, నీ బాడీకి టేప్ పెట్టినా ఒకటేరా? ఏముంది అక్కడ, ఏముంది అక్కడ? టేప్ పెట్టాసలే, ఇలా పట్టుకుంటే సరిపోద్ది కదవా. చూడాలంట బాడీ సైడ్కి వెళ్ళి. యువర్ రిజెక్టెడ్ సార్, ఎప్పటికైనా ఆర్మీ ఆఫీస్ అవుతాను సార్. ఇలా బాత్ వెళ్తాను, బాత్ వెళ్తుంటే మళ్ళీ అక్కడ వచ్చాడు. అది కాదు భయ్యా, నిజంగా చెప్పు, నువ్వు ఆర్మీ సెలక్షన్కి వచ్చావా? అవునరా, ఏమైంది ఇప్పుడు? భయ్యా నేను చూస్తున్నా ఒకటి గుర్తు వస్తుంది భయ్యా. ఏం చెప్పు, నీలాంటుడే చెరువు అంతా ఇవ్వాలి కానీ ఒళ్ళు మాత్రం తడకూడదు అన్నాడంట. అప్పుడు అనుకున్నానండి ఎలాగైనా ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని. మన ఇండియాలో డబ్బుతో కాంది ఏముంది, వేసా డబ్బులు వేసా, మెల్లిగా మా నాన్న అది ఇది మాట్లాడా, ఆర్మీ జాబ్ సంపాదించా, ఆర్మీలో జాయిన్ అయ్యా. జాయిన్ అయ్యి ఫస్ట్ రోజు ట్రైనింగ్ అనమాట, కమాండర్ వచ్చాడు. ఇలా చూసాను నన్ను. ఈ పేరేంటి భయ్యా నీది? హరి సార్. అవును ఇక్కడికి ఎలాగొచ్చావు నువ్వు? ట్రైన్లో వచ్చాను సార్. అలా కాదు, ఈ జాబ్లోకి ఎలాగొచ్చావు? సెలక్షన్స్ ద్వారా వచ్చాను సార్. ఇక్కడ పటాస్ సెలక్షన్ సార్, పటాస్ సెలక్షన్ సార్. అబ్బా మీరు కామెడీ చేస్తున్నారు సార్. ఎదో కామెడీ వద్దు, ఈ జాబ్లోకి ఎలా వచ్చావు చెప్పు. అదే సార్ బాడీ సెలక్షన్ అంతా అయ్యే వచ్చాను. బాడీ సెలక్షనా? అక్కడ బాడీ ఎక్కడ ఉందరా? అక్కడ బాడీ ఎక్కడ ఉందరా? అప్పుడు ఉండేది సార్, ఇప్పుడు లేదు సార్. ఏంట్రా బాడీ సార్? అరే అప్పుడు ఉండి ఇప్పుడు లేకపోవడం కదా ఏమన్నా సెల్లో బ్యాలెన్స్ సారా? బాడీ ఎలా పోయింది అలాగా? అదే సార్ ఒక దోమ కుట్టింది, బాడీ పోయింది. దోమ కుడితే బాడీ పోయిందా? ఏం సార్ ఒక చిన్న ఏగా అంత పెద్ద విలన్ చంపింది అంటే చూసారు? ఒక దోమ వల్ల నా బాడీ పోయింది అంటే నమ్మరా? సరే సరే సరేలే, వెళ్ళిపోతే ఇలా చూశాడు. అవును నువ్వు ఈ డ్రెస్ కుట్టించుకున్నావు కదా? హే నిజమే సార్, నీకు రెడీమేడ్లు ఎక్కడ దొరికితేలే. ఫస్ట్ రోజు ట్రైనింగ్ స్టార్ట్ అయింది, ఉదయాన్నే లేపేశారు. అన్నా ఏంటన్నా ఇంత తెల్లవారింటికి లేపేశారు? తమ్ముడు ఇదేమన్నా లాడ్జ్ అనుకుంటున్నావా? గంటల గంటలు పడుకోవడానికి ఆర్మీ క్యాంపు, వాళ్ళు ఎప్పుడు లేపితే అప్పుడు లేగాలి. కమాండర్ వస్తున్నారు, జాగ్రత్త కమాండర్ వస్తున్నారు. కమాండర్ వచ్చాడండి, సెల్యూట్ చేసాం. కమాండర్ వచ్చి, మై డియర్ సోల్డర్స్, 15 కిలోమీటర్లు కనబడుతుంది కదా, తిన్నగా ఆకుండా పరిగెత్తండి. ఆగితే ఏమవుద్ది కమాండర్? మళ్ళీ ఫస్ట్ నుంచి పరిగెడతావు హరి, మళ్ళీ ఫస్ట్ నుంచి పరిగెడతావు హరి. కమాండర్ ఏమన్నా సమ్మర్ ఆఫర్ ఏం లేదా? ఉందా హరి? ఏంటి కమాండర్? ఇగో ఒక కాల్ ఎలా పెట్టుకుని 15 కిలోమీటర్లు పరిగెట్టు. కమాండర్ ఇప్పుడు రన్నింగ్ కన్నా దానికి రీప్లేస్మెంట్ ఏమైనా ఉందా? అంటే రన్నింగ్ బదులు ఇంకేదైనా చేయడం అలాంటిది ఏమైనా ఉందా? ఉందా హరి? ఏంటి కమాండర్? తప్పకుండి. తర్వాత అడవిలో వదిలేస్తాం, అక్కడ ఫుల్ సింహాలతో బాగా. కమాండర్ రన్నింగ్కి వెళ్ళాలి, పక్క తప్పకుండి. అన్నయ్య ఇటు నుంచి 15 కిలోమీటర్లు, అటు నుంచి 15 కిలోమీటర్లు అంట, ఎలా అయితే ఫ్యూచర్లో కష్టమే పోయ్యా, దేనికి పనికిరాం మనం. పక్కడు తమ్ముడు నువ్వు వాళ్ళకి అనకరా, నేను 2 సంవత్సరాలు పెళ్లి పెట్టుకున్నాను రా, నువ్వు అంటుంటే నాకు బాధ వేస్తుందిరా. ఇప్పుడు కాకపోతే మాత్రం ఏం ప్రయోజనం అన్నయ్య, జాయిన్ అవ్వకముందు ఉండాలి. తమ్ముడు ఎక్కువ భయపెడుతున్నారా? ఒక్కసారి కాయ కిందకి రాలిపోయాక అది మళ్ళీ పైన పెట్టాలంటే అవుద్దా భయ్యా? అవదు, ఇది అంతే.
ఏంటి భయ్యా ఇందాక నుంచి ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నాలా ఎవరికి భయ్యా, రెండు రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదు. భయ్యా గుర్తుంచుకో, ఒకసారి ఆర్మీలో జాయిన్ అయ్యాక లవర్లు ఎవరు ఫోన్ ఎత్తరు. అవునా భయ్యా, నీకు ఎలా తెలుసు? 2 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఈ ఫోన్ ఎత్తట్లేదు మళ్ళీ ఎవరు. అంతే, ఇంకన్నీ మూసుకొని కూర్చోవడమే. పోనీలే భయ్యా, సెల్ అయినా ఉంది, వెబ్సైట్లు చూసుకుందాం. ఏవో చూసుకోమనుకున్నామేమో సెల్లో, అవి కూడా కుదరవు. 3G 4G అన్ని స్టాప్ ఇక్కడ. భయ్యా అమ్మాయిలు లేక ఫోన్ లో నువ్వు చూడక ఇంకెలా భయ్యా? ఇది ఎలా ఉందంటే తాలికట్టు కానీ కాపురు మాత్రం చేయొద్దు అన్నట్టుంది. తాలికట్టు కానీ కాపురు మాత్రం చేయొద్దు అన్నట్టుంది. కానీ మన కళ్ళ ముందు కనబడకుండా మన కోసం కష్టపడే ఒక ఆర్మీ ఆఫీసర్స్ మాత్రమే. ఎంతో మంది ప్రాణాలు అర్పించిన ఆర్మీ ఆఫీసర్స్ కి కంపీట్ చేయబోతుంది సర్దార్ సంజయ్ అండ్ సద్దాం హుస్సేన్. ఇద్దరు మూడు పిల్లలు ఉంటారు బాబా, మూడు పిల్లలు, ఒక్కొల్ల, ఒక మూడు ఒక పిల్లం. అయితే వచ్చి మూడు దగ్గర ఆ పిల్లం అరుస్తుంది, ఏ రామారావు పక్కింటి ఏమన్నావు? నేనేమన్నా బాగున్నావు అన్నాను. అది కాదు, అది ఓ ఏం చేస్తాంటా, నేమన్నా చెప్పు లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేనేమనలేదే, ఇప్పుడు మన దగ్గరకు వచ్చిననుకో టిఫిన్ తినడానికి ఏమంటావు? రామ్మ టిఫిన్ తింటావు అంటావు. అదే మధ్యాహ్నం భోజనానికి వచ్చినానికి ఏమంటావు? రామ్మ భోజనం తింటావు అంటావు. అది రాత్రి వచ్చింది, రామ్మ పడుకుందాం అన్నాను తప్ప. పడుకుందాం దరిద్రంగా చిచే, పడుకోవడం అంటే వేరే రూమ్ లో ఆమె, ఇంకో రూమ్ లో ఆయన. అది చెప్పలేడు అనా. జోక్ ఏంటంటే మన సుధాకరణ స్కానింగ్ చేయించుకుని డాక్టర్ దగ్గర పోయిండు. సార్ డాక్టర్ గారు నమస్తే, ఇక నా రిపోర్ట్లు. డాక్టర్ స్కానింగ్ చూసిండు. సుధాకర్ అయిపోయింది, నీ లైఫ్ అయిపోయిందా డాక్టర్? నువ్వు గట్ నీ వంకలు తిగాకు, ఏమైంది చెప్పు. ఇక నీ కిడ్నీలు ఫెయిల్ అయినాయా డాక్టర్? ఏంది నా కిడ్నీలు ఫెయిల్ అయినాయా? అమ్మా నా కిడ్నీలు ఫెయిల్ అయ్యా, నా కిడ్నీలు ఫెయిల్ అయ్యా డాక్టర్. ఇంకా అయితే అయింది కానీ ఎన్ని మార్కులకు ఫెయిల్ అయింది? అది కాదు, అసలు ఈ జోక్ పేరిందా లేదా అనేది ముక్కు అవినాష్ డిసైడ్ చేస్తాడు. ముక్కు జోక్ అద్దరిపోద్ది, మామూలు ఉండదు, తోపుగా ఉంటారు కదా, ఓ పెద్ద మాట్లాడుకుంటారు. ఒకడు వస్తాడు, అరే మా మామ ఈత కొట్టడం తోపు, ఇది ఇంకా 2 రోజులే ఇంకా బయటికి రాలే. మా తాత పోయిన సంవత్సరం పోయి దొరకలు ఎగలే. అది కాదు, పోయి గుసప్ప. అయితే అల్లవుద్దీన్ అద్భుతం ఇబ్బంది దొరికింది మా బావకి. ఓ మామ మామూలు ఊరుకోడు కదా, రోడ్డు మీద చాలా దొరుకుతున్నా వదలడు మా బావ. మొత్తం రబ్ చేస్తాం, రబ్ చేయంగానే ఒక పెద్ద మనిషి వచ్చాడు బయటికి. బాబు చెప్పు బాబు, నీకేం కోరిక కావాలి? నా కోరికలేం వద్దు స్వామి, మా శ్రీముఖి ఉంది కదా, ఆమె మైండ్ ని 10 ఇంతలు ఎక్కువ చేయండి స్వామి అంటే నవ్వి, సున్నాని ఎంత ఇంతలు ఎక్కువ చేసినా సున్నానే స్వామి. సూపర్ సదాం, దీని లెక్క మనం బయట చూసుకుందాం. ఏ గివని పావుల దోగులు, ఇప్పుడు జోక్ చెప్తే అందరు వెనక్కి పడతారు. ఎగ్రి వెనక్కి పడతారు. ఏమన్నా జోక్ ఏంటంటే నీకు వదిలికి ఇద్దరికి పెళ్ళింది. అదే జోకు, అదే జోకు అన్నా. నీకు వదిలికి పెళ్ళింది, హనీమూన్ గారిని చెప్పి మీరు దుబాయ్ వెళ్తారు. దుబాయ్ పోయి ఒక హోటల్ దిగిరి మీరు, దిగితే అడిచింది, సార్ 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 రవిగారు రవిగారు రండి సార్, రండి సార్, సార్ ఏ రూమ్ బుక్ చేయమంటారు సార్? 302 సార్. ఆ వెళ్ళిపోయాడు. స్విమ్మింగ్ కొద్దిగా పిలిచింది, ఇట్లా హోటల్ అయినా ఇట్లా కాదు, నీకు యాంకర్ ముందే తెలుసా? తెలుసా, అయినా మాకు సముద్ర సౌదరం డైలీ కస్టమర్ మేరం, సముద్ర సౌదరం డైలీ కస్టమర్ మేరం. బోయవాని వేటుకు గాయపడిను. నువ్వన్నా నన్ను ఏంటి 0 అని అన్నావురా, కానీ అక్కడ ఏమేమన్నాడో విన్నావా? కమాండర్ సంజయ్ థర్డ్ జోక్. రోడ్ మీద ఇద్దరు కొట్టుకుంటారు బాబా, 100 రూపాయలు దొరుకుతాయి. ఏ 100 రూపాయలు నాదేంటి నాది నాదేంటి నాది, నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు. నీ తమ్ముడు ఎట్లా అవుతాడే, వాడు 2 రూపాయలు ఎరుకుంటాడు, 100 రూపాయలు. అయితే మధ్యలో ముఖ్య అనేసిస్తారు, ఎందుకురా ఎందుకు 100 రూపాయలు కొట్టుకుంటున్నారు? అది కాదన్నా, ఆ 100 రూపాయలు ఎక్కువ ఎవరు పెద్ద అబద్ధం ఆడితే వాళ్ళకే ఇవ్వాలి. సిగ్గులేదురా, 100 రూపాయల గురించి అబద్ధాలు ఆడతారా? నేను వయసులో ఒక అబద్ధం ఆడలే తెలుసా, నీతిగా నిజాయితీగా ఉండాలి. ఇదిగో అంకుల్ 100 రూపాయలు మీకే తీసుకోవాలి. ఈ జోక్ నా ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పిన. అది ఎప్పుడు 100 సార్లు నేను విన్నారా జోకు.
అలా ఇప్పుడు జోక్ ఏంటంటే వదిన ఒకరోజు షూటింగ్ నుంచి ఇంటికి పోయింది. ఇంటికి పోతే అలమ్మ దగ్గర పోయినది, అమ్మ 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 ఇటు రావా, ఏంది అప్పుడు వచ్చిన షూటింగ్ నుంచి, ఆ ఏంది చెప్పు. ఇక ఈ రోజు నాకు లొకేషన్ లో ఒక హీరో ఒక విలన్ ఇద్దరు ప్రపోజ్ చేసిరమ్మా. ఒక హీరో ఒక విలన్ ఇద్దరు ప్రపోజ్ చేసిరా. ఆ నువ్వేం చెప్పినావు, గదే హీరోని పెళ్లి చేసుకోవాలా ఇలాని పెళ్లి చేసుకోవాలా అర్థమైతలేదు. అయితే ఓ పని చేయి, ఇలాని పెళ్లి చేసుకో. ఏంది ఇలాని పెళ్లి చేసుకోనా, నేను హీరోని చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు హీరో పని ఏంది, ఎప్పుడు ఆడు కొడుతూనే ఉంటాడు, అది విలన్ అనుకో, ఎంత కొట్టినా కూడా పడి ఉంటాడు. నేను సిమికి టీం ఉన్నప్పుడు సిమికి రాలే, ఇప్పుడు రవి టీం రవి కూడా చెప్పలేదు. మంచి జోకులు చెప్పురా అంటే ఇంత ముందు చెప్పలే, 5 నెలల ముందు. అది కొంచెం బాగుంటారా ఇప్పుడు అందరు నువ్వు జో. మన జోక్ పేలింది, ఇప్పుడు లాస్ట్ జోక్ నువ్వు చెప్పేస్తే పేలేస్తుంది. 1000 రూపాయలు నీకేరా. ఇంటికి వెళ్ళి జనాభా లెక్కలు చూసుకుంటారు కదా, ఆ జనాభా లెక్కలు ఇంటికి వెళ్ళారు, వెళ్ళగాలి బయట రావాలి. చెప్పండి సార్, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు? 3 పిల్లలు ఉన్నారు అయ్యా. వాళ్ళ పేర్లు ఏంది? రాము, సురేష్, వీరేష్. వాళ్ళ వయసు చెప్పు. పెద్దోడిది వీరేష్ 5 సంవత్సరాలు, చిన్నోడిది 10 సంవత్సరాలు, మూడోది 17 సంవత్సరాలు. అదేంటమ్మ ఒక్కొక్క పిల్లడికి 5 సంవత్సరాలు గ్యాప్ ఉంది? అంటే మా ఆయన పొలిటీషియన్ అయ్యా. బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది. చూడరా పొలంలో అప్పుడప్పుడు కొన్ని కొన్ని పురుగులు వస్తాయి, వాటిని మనం పాజిటివ్ గా తీసుకోవాలి. టైగర్ ఆకలేసిన టైగర్ బిస్కెట్ తినదు, ఇది కూడా అంతే. మనం టైగర్ కాదురా, మురుదులో పొరలాడే పంది అని గుర్తు చేద్దామండి. నువ్వు జోక్ చెప్పురా. రే నేను నీ కోసం డాన్స్ చేస్తాను. జోక్ ఏంటంటే సుధాకర్ అన్న ఒకరు ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ వైపు గొడవడుతున్నాడు. ఏముంటావే నువ్వు, కూరలు సరిగా ఉండవు, ఏమో సరిగా ఉండవు, సరిగ్గా టీపీ ఉండవు, నీకు కాదు. రాత్రి రేపు నేను బ్యాంక్కి వెళ్తున్నాను, నాకు మొత్తం ఆ టెన్షన్ ఉన్నాను. నేను రాత్రి పడుకుంటాడు, పడుకునే అమ్మా రేపు పొద్దున ఫ్లైట్ 4 గంటలు ఉన్నాయి కదా, దీనికి మెసేజ్ పెడతాను అట్లనే గుర్తు చేయమని. రేపు మార్నింగ్ 4 గంటలకి నన్ను లేపు, పడుకుంటాడు అన్న. పడుకుని మార్నింగ్ లేచేసరికి 9 పద్మ పద్మ నేను ఏమన్నా పొద్దున 4 గంటలకు ఫ్లైట్ ఉంది లేపమని చెప్పానా? ఏంది వరతనం ఏంది నువ్వు? ఆ వరతనం ఏంది? ఆ నేను 4 గంటలకు మెసేజ్ చేసిన కావాలంటే చూడు. కన్నీటితో మాచేరాలు అడవి చెట్లను పావురాళ్ళను కనలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనం ఇది. ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ ఏంద్రా మన భాస్కర్, ప్రతిసారి మీద గెలవాలా? నేను క్లాస్ రూమ్ లో కూర్చుంటుండే, అయితే టీచర్ పిలిచింది, అరే లోబో కొట్టి కమ్ అవుట్ అన్నది. ఎందుకంటే నేను డమ్మీ, లాస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళు ఎవరు 100 out of 100, 90 కాదు, 23 out of 100 తెచ్చేటోళ్ళే లాస్ట్ బెంచ్ లో కూర్చుంటారు. ఎస్ టీచర్ అన్న. మిస్టర్ లోబో, మీ నాన్నగారు పేరు ఏంటిది? అంటే ఇక నేను కన్ఫ్యూజ్ ఉన్నాను. నాన్న పేరు కన్ఫ్యూజన్ ఏంద్రా? మేడం మై డాడీ నేమ్ ఇస్ బ్యూటిఫుల్ రెడ్ అండర్ వేర్ అని చెప్పిన భార్ 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 కట్టింది. అరే ఓ హౌలే, నేను మీ నాయన పేరు అడిగిన, దుకాణ పేరు కాదు, చెట్టుల పేరు కాదు, ఇప్పుడు చెప్పు మీ నాయన పేరు ఏంటి? మేడం మేడం మీరే డాడీ కా నామే సుందర్ లాల్ చడ్డా. సో ఇంగ్లీష్ లో కన్వర్ట్ చేస్తే ఏమైతుంది? బ్యూటిఫుల్ రెడ్ అండర్ వేర్. తెలుగుల అందమైన ఎర్ర పువ్వు జానకి. సో ఈ సిచ్యువేషన్ లా వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు, భార్య ఏమో టీవీ చూస్తుంది, ఇట్లా సీరియస్ గా వీడొచ్చి ఏంటే జానకి పటాస్ పెట్టు. అయితే ఈ భార్య సైడిస్ట్ ఉంటది, ఇట్లా చూస్తుంది పెట్టను. ఈడు డ్యూటీ నుంచి వచ్చి కోపంలా పెట్టు అంటే పెట్టను, ఇంకా లేచిపోయింది బీపీ. చూసుకుంటా నీకు అర్థమైందా? చూసుకుంటా అంటే భార్యకు బీపీ లేస్తుంది. చెంచా గింఛా తీసుకుని ఏం చూసుకుంటావు రా, ఏం లేదు నువ్వు పెట్టిన ఛానలే చూసుకుంటా అన్నా అంట. ఒక వైఫ్ ఒక హస్బెండ్ ఉంటారు, వైఫ్ అంటది బంగారం లోబో. చెప్పు నాన్న, నా కోసం నువ్వు ఏం చేయగలుగుతావు అంటే, నీ కోసం నా గుండె లోపట్ట నరం ఉంటది, అది కూడా తీసిస్తా అంటే ఇది లైట్. ఏ అవన్నీ వద్దురా, మన ఇంటి వెనకాల ఫారెస్ట్ జంగల్ ఉన్నది ఎరికేనా? ఆ ఉన్నది, అలా పెద్ద పులి ఉన్నది తెలుసా, దాన్ని చంపుకోండిరా అంటది. అమ్మా అగేవో హౌలీ, పులి ఎలా నేనేరా? ఏ చల్, ఇవన్నీ కాదు వేరేది ఏదైనా చెప్పు.
సరే నీ ఫోన్ లో వాట్సాప్ ఉన్నది కదా, అది నాకు నేను చెక్ చేస్తా. పులి అది పులి అది సంపేస్తా. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు ఇద్దరు, ఊకే పొద్దున్న లేవు ఇట్లా కళ్ళు ఇట్లా తెరవంగానే కొట్టుకుంటున్నారు ఇట్లా ఇద్దరు. ఇక భార్యకు అర్థం కాలే, పోయి కంప్లైంట్ ఇచ్చింది. జడ్జ్ అంటాడు ఓకే మీరిద్దరు డివోర్స్ కోసం వచ్చారు విడాకులు, నేను విడాకులు ఇవ్వడానికి రెడీ ఉన్నా, బట్ కట్ చేస్తే మీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఎట్లా డివైడ్ చేస్తారు? ఏం సగం సగం కోసుకుంటారా? ఆలోచించండి. అంటే పెళ్ళాం ఏ రారా గంట సేపు ఏమో ముచ్చేట భార్య వస్తుంది. సార్ మేమిద్దరం మాట్లాడుకున్నాం, ఒక కంక్లూజన్కి వచ్చినాం. 2016 ముగ్గురు ఉన్నారు, 2017 లో వచ్చి విడాకులు తీసుకుంటాం, ఇంకొక కోటుకు తీసుకొని వస్తుందంట. సరేలే ఇవన్నీ కట్ చేస్తే ఈ ఆన్సర్ ఇచ్చేటోళ్లకు 38,000 క్యాష్ ఇస్తున్నా, మలేషియాకి వెళ్ళడం టికెట్ ఫ్రీ ఇవ్వను, ఒక చీమ ఉంటది ఒక ఏనుగు ఉంటది. అయితే చీమ ఒక దావత్ కి పోయింది, ఎలిఫెంట్ ఒక గంట తర్వాత దావత్ లో పోయారు. ఇద్దరు ఇద్దరు కలిసి అన్నం తింటున్నారు, సగంలా ఏనుగు అన్నం వదిలేసి ఉరికిపోయింది. ఎందుకు ఉరికిపోయింది చెప్పండి? ఆ దావత్ ప్లాస్టిక్. ఇంట్లో ఏమైనా పెద్ద రాడ్ ఉందా? లవర్ కాల్ చేసిండు. చీమ ఏంది స్టెప్ని రాంగ్ ఆన్సర్ కూసో. అరే ఎంత చెప్పినా ఒప్పుకోడరా భయ్, ఓడిపోయినా చెప్పండి. ఓడిపోయా. అది ఎందుకు సగం అన్నం వదిలే సురికిందంటే పటాశ్యుల శ్రీముఖి పిలిచిందంట ఏనుగుకి. ఒరే నీకు దాని గురించి తెలియదు, ఎపిసోడ్ లలో ఎట్లున్నది అంటే ఎర్రగడ్డ నుంచి వచ్చేసినట్టున్నది. నువ్వు అందం అమ్మాయి అయితే అంటే వస్తుంది, అవసరమా నీకు? సరే చెప్పు ఆన్సర్ ఏంటి. ఫస్ట్ నైట్ రోజు నా మొగుడు కోటర్లా వాటర్ కలపకుండా నిద్ర పోతే ఆ కిక్కే వేరు. ఫస్ట్ నైట్ రోజు ఎన్ని పనులు ఉంటాయి తెలుసా? మనం లెక్కలు చూసుకోవాలి, పెళ్లి ఎన్ని ఖర్చు అయినో మంచం ఊపాలి, చాలా పనులు ఉంటాయి. కూసో నా పేరు గోపాల్. హాయ్ గోపాల్, ఏమైనా గుర్తొస్తున్నాయి సెట్ చూస్తుంటే? గుర్తుకొస్తున్నాయి, మా ఆంటీని చాలా మిస్ అయ్యాను నేను. ఆంటీని ఎర్రగడ్డలో పెట్టారు మెంటల్ హాస్పిటల్ పోయింది అది. ఎందుకో అక్క, అసలు ఆంటీ ఊకే గుర్తుకొస్తుంది, ఆమె చూడలేక ఉండలేకపోతున్నాను. గోపాల్ నీ వయసు ఎంత అమ్మా? 22. నాకన్నా 2 ఇయర్స్ పెద్ద. నాను అంటే నీకంటే ఎక్కువనే ఉండాలి కదా బేబీ. నాకు రవి ఆంటీతో ఒక రొమాంటిక్ అండ్ హాట్ సాంగ్ చేస్తే మంచి కిక్ వస్తుంది. అవును, డాక్టర్ వద్దని చెప్పి చేస్తుండే బాగా. ఎందుకు బేబీ ఒకసారి డాక్టర్ వద్దన్నారు దేనికో ఏమో. నీకు వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నావు కదా. మీ పేరెంట్స్ పేర్లు ఏంటి? మా మమ్మీ పేరు తులసి. తులసి పిన్ని తొందరగీడికి పెళ్లి చేయి. పిన్ని కాదు అత్త, అత్త. తులసి పిన్ని ఆగట్లేదు వీడికి, నేను చెప్తున్నా వీడు చేయి జారిపోతాడు. నేను నిన్ను లేపుకొని వెళ్ళిపోతా. ఇట్లా కనబడుతున్నారా? హాట్ హాట్. హాయ్ శ్రీముఖి. హాయ్ రవి. హాయ్. నా సెల్లు పలిగినప్పుడు మా ఆయన సెల్ ఇప్పి అంటే ఇప్పకపోతే ఆయన చూడకుండా సెల్లు పలగొట్టినప్పుడు చాలా కిక్ వస్తుంది. ఈమె అన్నది ఈమె సెల్ ఫోన్ ఎరిగింది, ఈమె వీళ్ళు ఆయన నడుతుంది ఇప్పి అంటే. సో మీ ఆయన మీకు ఇంకో ఫోన్ కొనిపించాలని కోరుకుంటున్నామండి. నెక్స్ట్. రే ఏం కావాలరా నీకు? నువ్వు కావాలి ఆంటీ. నేను రానరా? రే నేను ఆ టైప్ కాదురా, నేను అబ్బాయిని రా. నేను మగాడిని రా, చూడరా రే పైనుంచి కింద చూడరా. నేను ఫస్ట్ ఎపిసోడ్ లో నేను చూసినప్పుడే నేను ఫిక్స్ అయిపోయినా ఆంటీ.
మా అమ్మకి లేనిపోయిన డౌట్లు వస్తాయి నాన్న అక్క ఆన్సర్ చెప్పరా అబ్బా అదొకటి ఉందా రవి అన్నని బీచ్ లో బిక్నీ లో చూసినప్పుడు మంచి కిక్ వస్తుంది నువ్వు ఏడుంటావురా నువ్వు నాగోలు నాగోలు ఉంటాను నాగోలు చోరస్తాకి వచ్చి కొడతాను చోరస్తాకి లాగ్ కొడతాను నేను రా బేబీ నీకు ఎక్కడో నా దగ్గర రావాలని ఉంది వచ్చే నాకైతే మామూలుగా లేదు మామూలుగా లేదు రాజా ఆయన అంత కొడుతున్నా అంత చీటు అంటున్నా నీ ఫీలింగ్స్ చచ్చిపోయాయి దాన్నే దాన్నే ప్రేమ ఇష్క్ లవ్ కాదల్ నా నిన్న ముడకలు నిజంగా ఇష్టమా నిజంగా ఇష్టం జెన్యూన్ గా జోక్ కాదు అన్నకి పెద్ద ఫ్యాన్ ని నేను ఆ ప్రెజెంట్ అయితే ఆంటీ రూపంలో చూస్తే మంచి అనిపిస్తుంది అన్నకి పెద్ద ఫ్యాన్ నన్ను ఆంటీ రూపంలో ఏంద్రా అయ్యా ఇది అరే మనం లైక్ చేస్తారని మనం అంత చూసుకోలేమా సచ్చిపో సచ్చిరాడా సచ్చిపో కొడు కొడు ఉందన్న కొడు కొడు ఉందన్న ఏం వెనకాల నుంచి హక్ చేసుకుంటావా ఓకే నెక్స్ట్ పేషెంట్ మై నేమ్ ఇస్ రాజేష్ రాజేష్ ఎట్లా అనిపిస్తుంది గోపాల్ లాంటి ఒక స్వచ్ఛ ప్రేమికుడి పక్కన కూర్చుంటే నాకు చాయిస్ ఇస్తే గోపాల్ అన్నకి కొడుకుని అయిపోతా చూసావా బేబీ మన ప్రేమ మనకు రాబోయే కాలంలో కాబోయే కొడుకు కూడా వచ్చేసాడు మనకి మనం ఎప్పుడు కాపురం స్టార్ట్ చేద్దాం ఎప్పుడు అంటావు రెడీయా ఇప్పుడు కింద వాడేసి ఇట్లా పీక విసుకుతుంటా అయినా నువ్వు ఎట్లొస్తావు ఏ మోషన్ లో వస్తావు చూద్దాం దా ఒరేయ్ నన్ను కాపాడతావు కాపాడవా నేను చూసుకుంటా నేను ఎందుకున్నా నీ గురించే నేను ఒరేయ్ ఇదేంద్రా అరే స్లో మోషన్ బేబీ నేను 20-30 కిలోమీటర్ల అవతల ఉన్నా మరి నాకు ఎట్లా కనబడుతున్నావు అరే నాకు ఏదో అట్లా తెలిసిపోతుంది నా మనిషికి నీకేమైతున్నా ఆమె చూపులు నీ వీపుకు గుచ్చుకున్నాయి కదా వీపుకు అన్నిటికి గుచ్చుకుంటున్నాయి వీపుకు అన్నిటికి గుచ్చుకుంటున్నాయి ముట్టి గుచ్చుతున్నప్పుడు నన్ను కొట్టిన సార్ వాళ్ళ భార్య సార్ ని గుర్ర గుర్ర గుంజుకవయ్యి రిప్పి రిప్పి కొడితే మస్తు కిక్ వస్తుంది గుర్ర గుర్ర రిప్ప రిప్ప ఇంకేం కావాలరా ఇస్తారా 10 గంటల తర్వాత ఇస్తా అప్పటి వరకు ఇట్లా అర్థమవుతుందా నీకు అసలు అరే షోరా కెమెరాలో ఉన్నాయిరా వెళ్ళిపోదాం పక్కకి ఆల్మోస్ట్ 1000 ఎపిసోడ్ల నుంచి నా పక్కనే చేస్తున్నాడు కదా నీకు ఎప్పుడు జెల్సీ కాలేదా నేను యూట్యూబ్ లో చూడని ఎపిసోడ్ లేదు నీది తెలుసా కాదా ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది మూడు నెలలకి కక్కు వస్తే మంచి కిక్ వస్తుంది ఈ మొత్తం నా మీద పెట్టండి కాన్స్ట్రేషన్ వాళ్ళు హాయ్ అక్క హాయ్ వదినా హాయ్ అక్క హాయ్ వదినానా ఈ రిలేషన్ బట్టి వదినా అన్నవా లేకపోతే ఇక్కడ ఈవెంట్ చూసుకుంటా నన్ను అక్క అన్నవా వదినా అన్న అక్క ఊర్రా నువ్వు నువ్వు
ఏంద్రా జెండర్ మారుస్తున్నా? చెప్పురా. ఆవు అనుకొని దున్నపోతుకి పాలు పితకడానికి వెళ్ళినప్పుడు అది కిక్కిస్తే కిక్ వస్తుంది. అవునరా, పొదుగుండదు కదా, ఏం పట్టుకొని పీకినావు? తెలియదు అన్న, పోయినప్పుడు కింద చేయబెట్టినప్పుడు అర్థమవుతుంది. అందుకే ఫస్ట్ దున్నపోతు రవి, నువ్వు బర్రెవా దున్నపోతు అని అడిగి పోయిస్తారు. నా పేరు సాయి, నా పిల్లలు చచ్చిపోయినప్పుడు నాకు కిక్ వస్తుంది. పెళ్ళం చనిపోతే కిక్ రావడం ఏంద్రా? హ్యాపీగా ఉంటది కన్న ఈ బాధ తప్పు తప్పింది. అవునవును. అబ్బా, నా పేరు రాజేష్. హాయ్ రాజేష్. ఇది మన పిల్లము పుట్టింటికి వెళ్ళినప్పుడు. మన పిల్లమేంద్రా? మన పిల్ల నీ పిల్ల? నా పిల్లం పుట్టింటికి వెళ్ళినప్పుడు దాని చెల్లి ఇంటికి వస్తే కిక్ వస్తుంది. దాని చెల్లికి మెంటల్ ఉండాలంటే అప్పుడు ఇంకా కిక్ వస్తుంది. అయితే నీ కాడికే పంపిస్తా.